కర్నూలు జిల్లా పెద్దకడుమూరు మండలంలో విశాఖ ఉక్కు ఆందుల హక్కు అంటూ వామపక్ష నాయకులు బంద్ నిర్వహించడం జరిగింది. సిపిఎం తిక్కన మాట్లాడుతూ చేతగాని వైసీపీ పార్టీ బీజేపీ పార్టీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని అమ్ముతున్న పరిస్థితి ఏర్పడింది. విశాఖ ఉక్కు మీ అబ్బ జాగిరి కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ నిలదీసి అడుగుతున్నారని అన్నారు. మన రాష్ట్రాన్ని చేతగాని దద్దమ్మలు పరిపాలిస్తున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ ఉక్కు అనేది చాలా పేరుగాంచింది. 1973 ఎకరాలు ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమని అందులో 1,40,000 మంది కార్మికులు కలుపు కొట్టడం సరికాదని అన్నారు. వైఎస్ఆర్ పార్టీకి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నరవ రమాకాంత్ రెడ్డి, పరమేష్, మీసేవ ఆంజనేయ, మల్లికార్జున, మబ్బు ఆంజనేయ, వీరేష్, తలారి బాబు తదితర నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ప్రధానంగా ఈ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద బీజేపీ పార్టీ కేంద్రంలో పరిపాలిస్తున్నది. చేతగాని దద్దమ్మ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో పరిపాలిస్తున్నది. కాబట్టి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీకి ఒత్తాస పలుకుతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు మండి వైఖరి వల్ల ఈరోజు మన రాష్ట్రానికి మొత్తం చెడు రోజులు ప్రారంభమయ్యాయనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ఈరోజు బీజేపీ పార్టీని మాట్లాడే దమ్ము మన ముఖ్యమంత్రికి లేదనేటువంటిది కూడా నేను సీపీఎం పార్టీగా ఈరోజు మీ ముందు తెలియజేస్తున్నాను. అయ్యా ఈరోజు దాదాపు 1973 ఎకరాలు ఉన్నటువంటి విశాఖ ఉక్కు స్థలము ఈరోజు ఆ యొక్క స్థలాన్ని ఈరోజు ఆ యొక్క ఫ్యాక్టరీ ఈరోజు మన భారతదేశంలోనే మన అతి ముఖ్యమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, దేశంలోనే ఒక పేలినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడుందంటే విశాఖ ఉక్కు అనేటువంటిది భారతదేశంలో పేలినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడుందంటే విశాఖపట్నం అనేటువంటిది ప్రతి మనిషికి తెలుసు, ప్రతి మేధావికి తెలుసు, ప్రతి పౌరుకి తెలుసు, ప్రతి కార్మికుని తెలుసు. దాంట్లో 1973 ఎకరాలు ఉన్నటువంటి స్థలంలో దాదాపు మరి కార్మికులు 100,000 మంది కార్మికులు బతుకుతున్నారు. అక్కడ అనధికారికంగా 40,000 మంది కార్మికులు బతుకుతున్నారు. ఈరోజు 140,000 మంది కార్మికులు కడుపు కొడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము, ఆ బీజేపీ ప్రభుత్వాన్ని ధైర్యంతో మాట్లాడే సత్తా మన ముఖ్యమంత్రికి లేదనేటువంటిది కూడా నేను చెప్తున్నా. కార్మికుల హక్కును